తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా కమిటీలు వేశారు జగన్. మొత్తం మీద కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాడుల్లో గాయపడ్డ కార్యకర్తల ఇంటికి నేరుగా వెళ్ళి మరోసారి పరామర్శించబోతున్నారు జగన్. ఈ రకంగా మరొక టూర్కు ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటమి తర్వాత వరుసగా జగన్ ఈ రకమైనటువంటి సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో జనంలోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానంటూ నేతలకు సమాచారం ఇచ్చి మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడ్డ కార్యకర్తలను తొలుత జగన్ పరామర్శించబోతున్నారు. ఆ నేపథ్యంతో ఆయన మళ్ళీ పర్యటనలు కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా జగన్ దీనికి సంబంధించిన కమిటీలు అయితే వేశారు. అయితే ఇప్పటికీ ఓటమి పాలైనప్పటికీ నైరాశ్యం చెందకుండా మళ్ళీ పుంజుకుందామని, మళ్ళీ ధైర్యంగా వ్యవహరించాలని జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జగన్ మరొకసారి జనంలోకి వెళ్ళబోతున్నారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ తాడేపల్లి జగన్ నివాసం నుంచి ప్రస్తుతంతో లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రాజేష్, జగన్ మరొకసారి జనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు ఆయన మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయబోతున్నారు. ఆయన మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు జగన్? పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ధైర్యాన్ని ఆయన నూరిపోస్తున్నారు? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వైసీపీ కార్యకర్తల నేతలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది, దాడులకు తెగబడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ ఇంతకుముందు మాట్లాడారు. నేతలను కలిసిన సందర్భంగా అదే అంశాన్ని ప్రస్తావించారు. నేతలందరికీ ఇంతకుముందు కలిసినటువంటి కొడాలి నాని కానీ లేకపోతే మాజీ మంత్రి పేరు నాని వీళ్ళందరికీ కూడా కలిసి చాలా స్పష్టంగా చెప్పారు, కార్యకర్తలకు అండగా ఉండాలి, కార్యకర్తలని వెళ్ళి స్వయంగా పలకరించండి, మాట్లాడండి, వాళ్ళకి ధైర్యం మనోధైర్యాన్ని ఇవ్వండి చెప్పిన నేపథ్యంలో ఇంకా త్వరలో జగనే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. నిర్ణయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 27 దాడులు ఇప్పటివరకు జరిగినట్టుగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. 27 దాడుల్లో దాదాపు 40-50 మంది వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే నేతలందరూ అక్కడ కార్యకర్తలు వెళ్ళి స్వయంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి అండగా ఉండాలని జగన్ నిర్ణయించారు. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల నుంచి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం కనబడుతుంది. ఎమ్మెల్సీ యేసురత్నం మాట్లాడుతున్న ఒకసారి లైవ్లో మాట్లాడుతున్నారు, చూద్దాం ఆయన ఏం మాట్లాడతారు. ఎలక్షన్స్లానే ఉండాలి, కానీ ఆ తర్వాత కూడా మరి ఈ విధంగా కంటిన్యూ అవ్వటం, హింస కంటిన్యూ అవ్వటం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్ వరకే అది చూడాలి తప్ప, ఆ తర్వాత కూడా ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కడ పెట్టినా కానీ మరి దాడులు చేయటం, మరి భయభ్రాంతులకు గురి చేయటం, మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ యొక్క ఆస్తుల మీద మరి దుమ్మి చేయటం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరి డిబేట్లో కూడా చెప్పాను, ఎందుకంటే ఈ ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మరి వారు, ఎందుకంటే అటుపక్క చేసినా ఇటుపక్క చేసినా కానీ ఎవరు పక్క చేసినా కానీ బలేది చిట్ట చివరికి పేదవారే. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ కూడా సీన్లో ఉండరు. ఒళ్ళు చచ్చేది వాడు, చంపేది వాడు, తలకాయలు పగలగొట్టుకునేది వాడు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకునేది పేదోళ్ళు. అది ఆ పార్టీ ఈ పార్టీ కాదు. పేదలంతా గమనించేసేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాన్ని నడపాలి. ఏదో ప్రజలు మీకు పెత్తనం ఇచ్చారు, పెత్తనం ఇచ్చింది దొమ్మీలు చేయడానికి, కొట్టడానికి, తిట్టడానికి కాదు, ఆస్తులు నాశనం చేయడానికి కాదు. అందరూ కూడా సమయం పాటించేసేసి మరి అభివృద్ధి వైపు చూడాలి తప్ప ఈ విధంగా కక్షపూరితమైన ద్వారంతో చేస్తే ఎవరు చేసినా కానీ మూల్యం మాత్రం నాయకులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బాధితులను ఏమైనా కలుస్తా అని చెప్పారు సార్ జగన్ గారు? అది ఇంకా ప్రస్తుతం పెద్దల పరిధిలో ఉంది. మేమైతే మా పరిధిలో ఉన్న, ఇప్పుడు నేను ఏదో గుంటూరు జిల్లాలో ఉన్నాను ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లాలో నా పరిధిలో నేను మరి తప్పనిసరిగా క్యాడర్కి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కదా, మేమున్నాము మీ వెనకాల. మరి ఇలాంటి ఏంది కొట్టడం వల్లే కేసులు పెట్టడం కూడా ఇది మరి దుర్మార్గం. దెబ్బలు తిన్నోడు పోలీస్ స్టేషన్ పోతే మరి ఎఫ్ఐఆర్ తీసుకోకపోవడం దుర్మార్గం. మరి ఇది ఇది గిన్న కొనసాగితే మరి ఇది ప్రజాస్వామ్యం, ఇది కరెక్ట్ కాదు. మేము ఎన్నో సార్లు ఇప్పటికే డిబేట్లో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అటు ఆ క్యాడర్ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాము అని తెలియపరుస్తాను.
ఖచ్చితంగా నేతలందరికీ కార్యకర్తలందరికీ ధైర్యం ఇవ్వాలని సీఎం జగన్ సూచించినట్టు ఎమ్మెల్సీ యేసురత్నం అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది అనేది పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ఎక్కడైతే దాడులు దాదాపు 27 ఘటనలు ఇప్పటివరకు జరిగినాయని వైసీపీ అధికారికంగా చెప్తుంది కాబట్టి ఆ 27 ఘటనలకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా వాళ్ళ కుటుంబాలను స్వయంగా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం జగన్ చేయాలనుకుంటున్నారు. కూడా ఆయన కీలక సూచనలు చేశారు, పార్టీ నేతలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ ఎలాంటి పర్యటన చేపట్టబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి జనంలోకి వెళ్ళాలని జగన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎట్లాంటి టూర్ కు ఆయన ప్లాన్ చేస్తున్నారు? అంటే ఈరోజు జరిగిన ఎమ్మెల్సీల సమావేశంలో ప్రధానంగా దాడులు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. వాటితో పాటు 17 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని అంశాలను కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన అంశంలో వైసీపీ ఎమ్మెల్సీలు 48 మంది వరకు మండలిలో ఉన్నారు కాబట్టి అత్యంత కీలకంగా ఉండబోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లులు కానీ చట్టాల రూపకల్పనలో బిల్లు పాస్ చేయడంలో కీలకంగా ఉంటారు కాబట్టి ఎమ్మెల్సీలకు ఆ దిశగా మండలిలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని దానిపైన దిశానిర్దేశం చేయడంతో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడ కార్యకర్తల మీద తెలుగుదేశం చేస్తున్న దాడుల మీద ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాలి, దాడుల్ని ప్రతిఘటించాలని కూడా చెబుతున్న పరిస్థితి అయితే కలుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్సీల సమావేశం అయితే ముగిసింది. ఎమ్మెల్సీలు అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రెండు అంశాలు, ఒకటి అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అంశంతో పాటు, రెండోది మీ నియోజకవర్గాలు అంటే ఎమ్మెల్సీల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి జిల్లాల్లో కార్యకర్తల నేతలకు ఏ విధమైన భరోసా కల్పించాలి, పార్టీ ఏ విధంగా అండగా ఉంటుందనే అంశాలను వాళ్ళకి చేర్చాలనే దానిపైన జగన్ దిశానిర్దేశం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జగన్ అంటే పూర్తిగా ఎన్నికల వాస్తవంగా ప్రభుత్వానికి ఒక 6 నెలల సమయం ఇద్దామని భావించారు, కానీ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి అండగా ఉండాలని జగన్ నిర్ణయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నట్లే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీలు అందరూ కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించి కూడా జగన్ ఫోకస్ పెట్టారు. నేతలతో నేతలతోనూ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో నిత్యం కలుస్తూ ఉన్నారు. ఓటమిని విశ్లేషణ చేసుకోవడంతో పాటు ఎలాంటి పోస్ట్ మార్టం చేశారు జగన్ దీనికి సంబంధించి? అంటే పార్టీ నేతలు కొందరు బాహటంగానే ఓటమికి కారణాలకు సంబంధించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం, కేతిరెడ్డి కానీ అలాగే దాడిశెట్టి రాజా కానీ. సో ఇలాంటి అభిప్రాయాలు ఏమైనా వ్యక్తమైనట్టుగా తెలుస్తుందా? బాహటంగా జగన్ సమక్షంలో ఎవరైనా మాట్లాడినట్టుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే బాహాటంగా కొంత అధికారుల వైఫల్యం కూడా ఉందనేది కొంతమంది చెప్తున్నారు, కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావిస్తూ ఉన్నారు. అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు జగన్ కూడా అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదనే వ్యాఖ్యలు జగన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంటే రిజల్ట్ వచ్చిన రోజు కూడా జగన్ ఎందుకు ఓడిపోయి ఇంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామంటూ ఆయన కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేస్తారని భావించారు, కానీ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా ఓటు ఎందుకు లేదు అని ముఖ్యమంత్రి వద్ద కూడా ఎమ్మెల్సీలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ పార్టీకి సంబంధించిన అంశంలో ఇప్పటి నుంచే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలి. రాబోయే 2029 ఎన్నికల పూర్తిగా సన్నద్ధం కావాలని నేతలకి కార్యకర్తలకు అయితే దిశానిర్దేశం అయితే చేస్తున్నారు రామదాస్. రైట్, యెస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన వైఎస్ జగన్ ఓటమి తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో జనంలోకి వెళ్ళాలని జగన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నట్టుగా నేతలకు సమాచారం ఇచ్చారు. పోలింగ్ కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను తొలుత